సీనియర్ నాయకుడు మరి 40 ఏళ్ల నుండి 35 ఏళ్ల నుండి రాజకీయం చేస్తూ అందరితో సంబంధాలు ఉండి అన్ని రకాల వ్యాపారాలు చేసిన వ్యక్తి ఇయాల ఒక జాలబందం కాల్వ కబ్జా గురైందని చెప్పి గతంలో ఒక సంవత్సరం కింద సంవత్సరానికి కింద కూడా మేము దాని మీద పోరాటం చేయడం జరిగింది నిన్న మా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దల అందరూ అనుకొని అన్ని పేపర్లలో ప్రచురితమైతానై వాట్సాప్లలో వస్తానై అని చెప్పి మరొకసారి ఆందోళన కార్యక్రమం చేపడడం జరిగింది మేము ఏ ఒక్కరి మీదనో వ్యక్తిగతంగా చేసింది కాదు అల్బందం కాలువ అక్కడ ఆనవాలు ఉన్నాయి దాని నక్ష ఉంది ఒక 40 దాదాపు 20 నుండి 30 ఫీట్ల వెడల్పుతోనే 1 కిలోమీటర్ దాకా ఉన్నది అది అధికారులు కూడా అధికారికంగా ధృవీకరించి అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇయాల ఆ పెద్ద మనిషి అంటుండు నాదే భూమి నాదే పొలం మేమే ఆసాములం మేమే దొరలం మేమే భూస్వాములం అని చెప్పుకుంటాడు మరి ఇంకా ఈ రాచరిక పోకటలు మాటలు ఈ విధానం కరెక్టేనా సబబేనా మరి ఆయన ఆ మాటలు మాట్లాడుతాంటే మరి సభ్య సమాజం ఎట్లా మాట్లాడుతాండు మరి బయట వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆ పెద్ద మనిషికి తెలిసి ఉండాలి గత 25 30 ఏళ్ల నుండి నేను రాజకీయం చేస్తున్నా అని చెప్తుండు గతంలో ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఏ అధికారం ఉంటే దాని కింద ఆయనే పనిచేసిండు గతంలో ఓంకార్ తోని గతంలో పనిచేసిండు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఉంటే పెండంకట్టయ్య గారి దగ్గర పనిచేసిండు ఆయన తన పని తీసుకున్నాడు తర్వాత మాధవరెడ్డి దగ్గర సార్ దగ్గర పనిచేయించుకున్నాడు తర్వాత ప్రకాష్ గారి రెడ్డి గారి దగ్గర పనిచేయించుకున్నాడు మళ్ళా కమ్మంపాటి లక్ష్మారెడ్డి గారి దగ్గర పనిచేయించుకున్నాడు మరలా ఇప్పుడు తిరిగి టిఆర్ఎస్ పార్టీ గుడికి పోయి ఆయనే ఆస్తులను ఆయన భూములను కాపాడడం కోసం ఇయాల మరలా అల్లబేయండు పోయి ఏదో మేము మరి పార్టీ పరంగా మేము ఒక విధానం ప్రకారం పెద్దలందరం కలిసి మేము పోయిన విధానం మీద పోతే మమ్మలను ఒక్కొక్కరిని ఒక రకంగా దూషించుడు ఎమ్మెల్యేని అనేస్తాయా మరి నన్ను అనేస్తాయా మా తాత పోలీస్ పటేల్ మేమే మా మామ ఎమ్మెల్యే అని చెప్పుకుంటే సంబోధించుకొచ్చిండు మరి మీ నాన్న 35 ఏళ్ళ నుండి సంవత్సరం 30 సంవత్సరాల నుండి పనిచేసిండు మరి మా తాత దగ్గర పని తీసుకోలేదా పెండంకట్టయ్య గారి దగ్గర గతంలో మీరు తీసుకోలేదా మరి మీ నాయనే మీ మామ కాసర్ల సుదర్శన్ రెడ్డి గారిని కాదని చెప్పి ఆ రోజు 1979లో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక పెండంకట్టయ్యకి సీట్ ఇవ్వలేదా ఇందిరాగాంధీ అప్పుడున్న పివి నరసింహారావు గారు మరి మీ మామ జమీందారని ఎమ్మెల్యేనా మరి ఎమ్మెల్యే సీటు కట్ చేసి ప్రజెంట్ ఒక బీసీకి ఆ రోజున పెండంకట్టయ్య గారికి సీట్ ఇచ్చారుగా కాంగ్రెస్ పార్టీ నువ్వు జమీందారు అయితే కావచ్చు నీ ఊరికి జమీందారువో మరి నీ వాడకి జమీందారువో నీకు నువ్వు నీ జాగిరిగిరి నీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు నేర్చుకో మరి ఎమ్మెల్యే గారు గురించి అన్నాడు ఎమ్మెల్యే గారిని ఆయన తిడతాండో తెలుస్తలేదు పొగుడుతాండో తెలుస్తలేదు అందులో ఆ వీడియో మరి ఎమ్మెల్యేను చూసుకో అని చెప్పండి మరి ఎమ్మెల్యే గారిని కూడా నువ్వు మా ఆనేస్తాయా మీది ఒక నేను పెండంకట్టయ్య గారి సరే నేను ఆయన గురించి కూడా మాట్లాడతా ఇప్పుడు ఆయనను ఎమ్మెల్యే గారిని అనేస్తాయా అన్నారు కదా మరి ఎమ్మెల్యే గారిది అనేస్తాయనే ముందు మమ్మల్ని ముందు మరి ఎమ్మెల్యే గారిది ఏ స్థానం నుండి ఏ స్థానానికి వచ్చిందండి ఆ రోజు పెండంకట్టయ్య గారు గుర్తించి ఆయన యువజన సంఘ అధ్యక్షుని చేసిండు నల్లబెల్లి మండలానికి ఆయన బాట లేకపోతే పెండంకట్టయ్య ఇల్లు తెలియకపోతే ఒక ఇట్లా పోవాలని చెప్పిన వాళ్ళు కూడా నాకు ఆనవాళ్ళు నా దగ్గర రికార్డు ఉంది అబ్ద రికార్డు ఆయన వచ్చి మా ఇంట్లో ఉదయమే 8 గంటలకు కూర్చొని 8 గంటలకు పోయేది వాస్తవంగా డివోట్గానే పనిచేసిండు ఆయన విమర్శించేది లేదు కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు మా తాత దగ్గర ఉన్నాడు
మా తాత దగ్గర ఓనమాలు నేర్చుకున్నాడు ఆయన బయట కూడా చెప్తాను వాస్తవం మరి ఆయన ఓనమాలు నేర్చుకొని ఆయన దగ్గర తీసుకొని ఆయన కుటుంబ సభ్యులనే ఇయాల ఆయన స్థాయి అంటే మన మా ఇంట్లో నుండి మా ఇంట్లో నేను నా చేతులతో కూడా ఇలా చెప్పరాని సందర్భం కాబట్టి పెట్టి చెప్పదు నేను కూడా ఎన్నో సందర్భాలు ఆయనకు అన్నం పెట్టడం జరిగింది ఛాయలు చేయడం జరిగింది మా ఇంట్లోనే అన్నం తిన్నాడు ఆయన నూర్తం కూడా నాతో కూడా అన్నాడు వందల సార్లు అన్నం తిన్నాడు అని చెప్పి మరి మేము ఎక్కడ తగ్గినాం ఎక్కడ మేము ఆయనకన్నా మేము తక్కువ మా తాత సర్పంచ్ స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటర్ మా ఇంట్లో నుండి ఒకసారి మేము రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా త్రుటిగా తప్పుకున్నాడు ఓడిపోయాడు మా తాతగారు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఇవాళ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఇవాళ ఆయన పోరాటం చేసి ఇక్కడ తర్వాత తదుపరి మాధవ్ రెడ్డి గారు పట్టుకొని ఇవాళ ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఇప్పుడు ఆయన కింద కవచాల ఒక వలయంలా నిస్వార్థ రాజకీయంగా నీలెక్క పది పార్టీలు మారి పది రకాలుగా నీ ఆశలం కాపాడడం కోసం మీరు పోయింది మా స్థాయి ఇదండి మేము ఒక 12 ఏళ్ళ నుండి 2011 నుండి ఇప్పటిదాకా మేము పార్టీల కొనసాగుకుంటూ క్రియాశీలకంగా అందరితో మమేకమై మేము వెళ్ళినాం ముందుకు పోయినాం కానీ అన్నా నమస్తే అన్న అనుకుంటా ప్రతి ఒక్కరిని చిన్నోళ్ళం పెద్దోళ్ళం మందలించుకుంటూ పోయినాం కానీ మరి నేను మా తాత పెండం కట్టే అని చెప్పి నేను ఎప్పుడు పార్టీలో కూడా చిలామణి కాలే మాధురెడ్డి గారి అభిమానిగా వచ్చి నేను వచ్చి క్రియాశీలకంగా ఒక కార్యకర్తగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇవాళ ఒక 7-8 సంవత్సరాలు ఇలా పార్టీ ప్రెసిడెంట్ చేసిన పార్టీ ప్రెసిడెంట్ చేసినాక నాకు మొన్న మా కుటుంబ నేపథ్యం నేను చేసిన సేవ ఎంతో ఆర్థికంగా కూడా నేను యువజన సంఘాలను వాటి మీద మెయింటైన్ చేసి ఎంతో ఇక్కడ ఉన్న విలేకరులకు తెలుసు మరి నా స్థాయిలో మరి నేను ఖర్చు పెట్టిన ఆర్థికంగా పెట్టినట్టు కూడా ఆయన వెంకరెడ్డి పెడితే నేను ముక్కు రాక్కుంటా అక్కడ అంబేద్కర్ సెంటర్లో ప్రజాసేవ కోసం ఒక రూపాయి జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టినాం ఎవరికి ఏది ఆపద వచ్చినా జేబులకి వెళ్ళి తీసి పెట్టినాం కానీ నీ లెక్క మేము చేయలేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అర్థమైందా ఒక క్రమశిక్షణతో నిబద్ధతతో ఉన్నాం కాబట్టే మా నాయకుడు మా మీద విశ్వాసంతో మనకు పార్టీకి పనిచేస్తాడు ఒక బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడు మనవాడు అని చెప్పి నాకు పిసిసి సభ్యునికి ఇచ్చారు నీకేం కలమాట మరి అలా మేము పోతేనట ఆయనకు వచ్చిందట పదవట వాళ్ళు పోతే ఆయనకు వచ్చిందట పదవి నిన్న ఎవడు బొమ్మన్నాడు 10 పార్టీలకు మేము ఎంత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమని అవమానాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం మాధవరెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా పనిచేస్తానమండి ఇలా జనాన్ని గమనిస్తలేరా నీ నోరు ఏం నోరు మరి నీ ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఇలా హత్య రాజకీయాలు అని చెప్పి మమ్మల్ని అంటున్నావు వాస్తవంగా హత్య రాజకీయాలు అయినాయి ఎందుకైనా హత్య రాజకీయాలు హంతకులు వాళ్ళ హత్యలు చేసిన కుటుంబాలు అన్నారు అయినాయి రాజకీయ హత్యలు అయినాయి ఆ రోజులలో కాంగ్రెస్కును కమ్యూనిస్ట్ పార్టీకి అవి ఎట్ల తగాదకన్నా అన్నో ఇన్నో సమ్ ఏదో ప్రాబ్లమ్స్ అప్పుడున్న పరిస్థితులలో కమ్యూనిస్టులకును కాంగ్రెస్లకు హత్యలు అయినాయి కానీ అది దాన్ని పార్టీకి వృద్ధి మమ్మల్ని వృద్ధి అది కాదు మేము ఈ 10-15 సంవత్సరాల నుండి మాధవరెడ్డి నాయకత్వంలో మేము ఎట్లుంటాము అనేది గమనించండి మేమేదో ఈ విధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన కాంట్రాక్ట్ మర్డర్లు అయినట్టు కాదు అవి వెనకటి అయినాయి మేము కూడా సిగ్గుపడుతున్నాం తలవంచుకున్నాం అందరూ మేము ఒక ప్రశాంతమైన వాతావరణం పోతున్నాం ఇలా సేవా మార్గంతోనే పోతున్నాం సొంత వ్యాపారాలు ఉన్నాయి అందరికీ ఏదో సేవ చేయాలనే ఆలోచనతో సంకల్పంతో మేమున్నాం కానీ ఈ విధంగా మాట్లాడు మరి మీ యొక్క విచక్షణకే మేము వదిలిపెడతామని చెప్పి మరొకసారి ఎమ్మెల్యే గారు కావాలని చెప్పి ఇది మాట్లాడిచ్చిండు ప్రెస్ మీట్ పెట్టించిండు మరి ఎమ్మెల్యే గారు విజ్ఞతకే వదిలిపెడతా మరి బీసీలు ఎదగడం మీకు ఇష్టం లేదా మరి మా నాయకుడు బీసీలను ఎదిగిచ్చి ఇలా ఒక ఉన్నత స్థానాన్ని ఉన్నతమైన పదవులకు ఇచ్చి మమ్మల్ని ఇలా పార్టీలల్లా పోతే మమ్మల్ని ఇంట్లో కూడా పాపం అంటలేరా మీరు 10 పార్టీలు తిరుగుతారు 10 పార్టీలలో పోయినా కానీ మీ ఇష్టమే మా పార్టీ గురించి కూడా మీరేం మాట్లాడదు ఇది ఎక్కడ న్యాయం అండి మీ విజ్ఞతకే వదిలిపెడతాను
దయచేసి మీరు ఇగనన్న మీ పిచ్చి పిచ్చి కబుర్లు మాటలు చెప్పుడు బంద్ చేసి అక జాలబందం కాలువ నాదే అన్నావు కదా అది అధికారులే ధృవీకరిస్తారు నిన్ను వదిలిపెట్టేది లేదు నీ ఊర్న ఉన్న నీ ఎన్ని భూములనే అన్ని భూముల మీద మేము వాడతాం నిన్ను అనాలంటే మా నోరు సరిపోదు మా చేతలు అన్ని విధాలలో ఉన్నాం నీ శక్తి సరిపోదు దయచేసి నువ్వు పెద్దోని కాబట్టి మీకు గౌరవిస్తాను నా తండ్రి సమానికి నువ్వు నువ్వు ఎన్నిలా కూడా అంబేద్కర్ సెంటర్లో వచ్చి నిలబడతాం ఈ ముగ్గురు ఇద్దరు ఉన్నారు కదా నేను కూడా నిలబడతా మీ అన్ని పదవులు వదిలిపెట్టుకొని వచ్చి నిలబడాలి నీ నిలబడతా అక్కడ మీకెన్ని ఓట్లు పడితే నాకెన్ని ఓట్లు పడితే చూస్తా అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకటే తిరుగున్నారు మనం వ్యక్తులం వ్యక్తులము వ్యక్తుల లెక్కనే మిగులుతాం పార్టీలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి దయచేసి గమనించాలని చెప్పి మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ మరియు పత్రికేయ మిత్రులందరికీ నా ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను.